నమస్తే, మా 60 న్యూస్కి స్వాగతం. నవంబర్ మాసం వచ్చిందంటే పత్తివాసులకు గుర్తు వచ్చేది నడయాడి దైవం, అంతర్జాతీయంగా ప్రసిద్ధిగాంచిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి జన్మదినం. దేశ విదేశాల్లోని కోట్ల మంది భక్తాదుల్లో భగవాన్ సత్యసాయి నామస్మరణ చేయనిదే పచ్చి గంగైనా సేవించిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసే శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద కమ్మవారి పల్లిలో పుణ్యదంపతులు కేశప్ప మీనాక్షమ్మల గృహంలో భగవాన్ శ్రీ సత్యసాయి చిత్రపటం నుంచి విభూతి రాలుతూ స్వామివారు నేనున్నానని అభయమిస్తున్నట్టుగా ఉంది. ఇది వింతగా అనిపించిన బాబావారి చిత్రపటం నుంచి ప్రతి ఏడాది నవంబర్ మాసంలో విభూతి రాలి స్వామివారు తమని ఆశీర్వదిస్తారని ఆ కుటుంబవాసులు ఆనందిస్తున్నారు. మీనాక్షి పెద్దకమ్మవారిపల్లి సత్యసాయి జిల్లా. మా తాత పేరు చెన్నయ్య, చెన్నయ్య పేరు కేశప్ప, చెన్నయ్య కూడా కేశప్ప. ఆయన భార్య నేను. కానీ 14 ఏళ్ళ నుంచి మాకు స్వామి అట్లా అయినప్పటి నుంచి ఎప్పుడు ఇబ్బంది రాలుతానే ఉంది. మేము కానీ అనంతపురంలో ఉంటాము. మా ఆయన వచ్చేయాలకే స్వామి వచ్చినాడు, అందువల్ల ఇక్కడి నుంచి అఖండం పెట్టుకొని మేము స్వామికి పూజ చేసుకుంటా. ధన్యవాదాలు సార్. నేను గురువారం నుంచి వాడిన వెంగం నాయుడు సుదర్శన్. రాము, మా పేరు వెంకటేశు. ఈ పుట్టపర్తి మండలము, ఈ గ్రామంలో ప్రతి నవంబరు ఈ ఊయిబూది రాలుతుంది. మీనాచమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మినీని ప్రతి నవంబరకు ఈ ప్రకారంగా రాలుతుంది. నారాయణ నారాయణ.